నమస్తే గారు నమస్తే జయ రమ్ గారు వంటింట్లో మనం వాడే వస్తువుల్లో ఏది పొదుపుగా వాడాలి ఏది కొంచెం ఎక్కువగా వాడుకోవచ్చు రోజు అన్ను నిత్యం మనం వాడే వస్తువుల్లో అంటే పప్పులు ఉప్పులు అవి పప్పులు ఉప్పులు అంటే చెయ్య ఆయిల్ ఫస్ట్ వచ్చేది అదే కదండి అంటే ఇప్పుడు నేను ఎప్పటికప్పుడు అనుకుంటాను మనం కిచెన్ చేసేటప్పుడు ఆ డబ్బా ఎత్తిపోస్తామా కంట్రోల్ ఉండదు దాని మీద అందాజగా వేసేస్తాం కదా కొలతగా వేసే ప్రాక్టీస్ పెట్టుకోవాలనిపిస్తుంది చేయ నాకు ఒక స్పూన్ ఒక ఫిఫ్టీన్ ఎంఎల్ దో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎంఎల్ వస్తున్నాయి కదా మనం కొలతలు కరెక్ట్ గా ఇంత అని ఆయిల్ కొన్ని కూరలకి ఆయిల్ వేస్తే గాని రుచిగా ఉండవు వంకాయలు లాంటివి కొన్ని పెద్ద ఆయిల్ అక్కర్లా పప్పుల్లో తాలింపులకి వాటికి అసలు పెద్ద ఆయిల్ అవసరం ఉండదు కదా కొంచెం కొబ్బరి పచ్చళ్ళకి వాటికి అక్కర్లేదు కొబ్బరి వేసిన పచ్చడి కొబ్బరిలోనే ఉంటుంది పల్లీల్లో నూనె ఉంటుంది వాటికి ఆయిల్ ఎక్కువ అవసరం ఉండదు కానీ మనకి ఎత్తిపోసే లక్షణం ఉంటే మనం వేసేస్తాం నూనె నూనెగా ఉండటం అలవాటు ఎక్కడైనా నూనె లేకపోతే బాగుండలేదు అనిపించేస్తాను రుచి తగ్గిందన్న ఫీల్ వచ్చేస్తుంది అలవాటు తోటి ఆయిల్ తగ్గించుకోవాలి మొట్టమొదట దానికి ఈజీ మెథడ్ ఏంటంటే ఒక టిఫిన్లో పోసుకోవటం ఎత్తిపోసే మెథడ్ అసలు చెయ్యొద్దు మనం తగ్గించదలుచుకుంటే కనుక మా ఛాయిస్ అదే మాకు అదే అలవాటు దోశల్లో కూడా ఆ డబ్బానే ఎత్తిపోసేయటం స్పూన్ లేకుండా చెంతాయతో వేసే స్పూన్ అని తెలుస్తుంది మనకి దీంతో వేసేటప్పుడు స్పూన్ కాదు ఎక్కువే పడుతుంది అవును కాస్త చేయి విసురుగానే పోతుంది మొదట అది తగ్గించుకోవాలి తర్వాత కూరల్లో యాడ్ చేసేటువంటి మసాలాలు అవి అన్ని వేసినా అదే వాసన ఎన్ని వేసినా అదే వాసన మసాలాని ప్రాపర్గా నూనెలో వేగితే వాసన వస్తుంది పైన ఎన్ని పోసినా అంత వాసన రాదు అవును ఈ పైన పోసేటప్పుడు మసాలా దినుసులన్నీ ఖరీదే కదా ఈ గుప్పెలతో వేస్తే ఏం ప్రయోజనం కొలత లెక్కగా ఆయిల్లోనే వేయటం పైన పోసేయద్దు తర్వాత చింతపండు లాంటివి అప్పటికప్పుడు వేడి నీళ్ళలో వేసి పిసికితే చింతపండు ఎక్కువ పడుతుంది అదే మీరు గంట ముందు నీళ్ళలో వేసి పక్కన పెడితే తక్కువ చింతపండు సరిపోతుంది ఎందుకంటే బాగా నాని గుజ్జు బాగా వచ్చేస్తుంది కదా తర్వాత గ్యాస్ ఆదా చేసే విధానాలు బియ్యము పప్పు ముందే కడిగి పెట్టుకోవటం అప్పటికప్పుడు అప్పటికప్పుడు కడిగిన పప్పు కంటే నానిన పప్పు నానిన బియ్యం తొందరగా ఉడికితే గ్యాస్ సేవ్ అవుతుంది ఓకే ఓకే ఇవన్నీ జనరల్ మెథడ్సే మనం తొందరలలో చెయ్యము అది ప్లాండ్గా చేయాలి నిద్రలేవగానే ముందు బియ్యం కడిగి పెట్టుకోవటం పప్పు కడిగి పెట్టుకోవటం కడిగి పెడితే చక్కగా అవుతుంది తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి తీగానే పాలి స్టవ్ మీద పెట్టామనుకో గ్యాస్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది అది లేవగానే ముందు బ్రష్ చేసుకోకుండా నేను ఫస్ట్ పాలు ప్యాకెట్లు ఫ్రిడ్జ్ లో ఉంటే వాటిని తెచ్చి నీళ్ళ పకెట్లో పడేసి అప్పుడు బ్రష్కి వెళ్ళాము అనుకో మనం ఆ పని చేసుకొచ్చేసరిక కొంత నార్మల్ కండిషన్కి వస్తాయి అవును తొందరగా పాలు కాగిపోతే గ్యాస్ ఆదా అవుతుంది ఫ్రిడ్జ్ లో నుంచి ఇడ్లీ పిండి దోశ పిండి ముందే అప్పటికప్పుడు తీసి పెట్టామా ఇదే సంగతి ముందే తీసి పెట్టాలి పెద్ద డబ్బాలతో పిండి పెట్టుకుంటారు మనకు కావాల్సినంత చిన్న గిన్నెలోకి తీసి బయట పెట్టేసుకుంటే ఇవి పొద్దుటి పూట చేయవలసిన పనులు చేయాలి జ్ఞాపకం ఉండాలి గుర్తుండాలి మనకి అవును గుర్తు లేకపోతే చేయలేకపోతాం ఇప్పుడు ఇంత ప్లాంట్గా ఎవరు చేస్తారంటే అంటే పొదుపు కావాలంటే చేయాల్సిందే కూరలు చేసుకునేటప్పుడు కూడా ఎక్కువ కూర చేసాం రాత్రికి మిగులుతుంది రాత్రి ఖచ్చితంగా తింటాం అనుకుంటేనే కూరలు ఎక్కువ చేయటం పాతకాలంలో లాగా ఖచ్చితంగా ఒక మనిషికి సరిపడా ఫుడ్ ఎక్స్ట్రా పెట్టాలి అనే సిద్ధాంతాన్ని కొంచెం తగ్గించేసుకోండి ఇది వస్తువు పొదుపు నూనె పొదుపు గ్యాస్ పొదుపు టైం కూడా ఆదానే అంతే అవును ముప్పా కేజీ కూరకి అర కేజీ కూరకి కన్సూమింగ్లు వంటలో డిఫరెన్స్ ఉంది కదా ఆ తేడాన్ని గమనించుకోండి ఎప్పుడు పొదుపు అనగానే మనం మొదట కట్ వివే అయితే పొదుపు అని మరీ రెండు గ్లాసులు వండుకునే చోట గ్లాస్ అన్నమే వండుకుని తల ఒక నాలుగు ముద్దలు తగ్గించుకుని అట్లా చేయకూడదు మనం విసురున వేసేస్తున్న దగ్గర విసరద్దు విసరటం మానేస్తేనే మనకి కొంత తేడా కనపడుతుంది నా అబ్జర్వేషన్ కూడా జయ ఆ సీసా ఉంచి పోసిన నూనె కంటే టిఫిన్ లో నుంచి తీసిన నూనెతో చాలా డిఫరెన్స్ స్పూన్తో ఐదారు రోజుల తేడా వచ్చింది ఆయిల్ ఒక లీటర్ కి ఐదారు రోజుల తేడా వచ్చిందంటే ఎంత తేడా వచ్చినట్టు అవునవును చాలా పెద్దది కదా ఆలోచించి ఇట్లాంటివి చిన్న చిన్న ఇంప్లిమెంటేషన్స్ చేసుకోవాలి తర్వాత ఫ్రిడ్జ్ నిండా ఐటమ్స్ పెట్టేస్తారు రమ్మగారు చాలా మంది కూరలని కూరగాయలని ఫ్రూట్స్ అని డ్రైవ్ అన్ని దాని వల్ల కరెంట్ బిల్లు చాలా ఎక్కువ వచ్చేస్తుంది ఎక్కువ వస్తుంది దానితోటి ఏంటంటే వెనక్కి మిగిలిన పదార్థాలు ఉండిపోతాయి ఇప్పుడు కూర ముప్పావు కేజీ అర కేజీ రెండు అర కేజీలు పాడేమో నాలుగు నాలుగు ఉంచామనుకో అన్ని నా అన్నిట్లలో నాలుగు నాలుగు చెత్తపట్లోకి వెళ్ళిపోతాయి అవును మనం అనుకుంటాం మిగులుస్తున్నాం జాగ్రత్తగా ఒకేసారి కొనుకొచ్చి మిగిల్చేది ఏం పెద్దగా ఏమి కొంచెం జనం తక్కువ ఉంటారు కాబట్టి కొంచెం ప్లాండ్ గా చేసుకోవటం అక్కడి నుంచి పాలు పెరుగు చిక్కటి పెరుగు వేసుకుని తినాలన్న ఆలోచన కాకుండా మజ్జిగలోకి షిఫ్ట్ చేయండి కనీసం ఒక పూటైనా అది కూడా పొదుపే ఒకరోజు పాలు పెరుగు ఒకరోజు పెరుగు రెండు రోజుల మజ్జిగ అవుతుంది అవును రమ్మగారు వన్ డే పెరుగు ఇప్పుడు ఆరోగ్యం కూడా అదే లెవెల్లో పెరుగుతుందని తెలుసుకోవాలి మనం రుచి నచ్చదు జయ కొంతమందికి అసలు భరించలేరు రుచి నచ్చుబాటు కాదు మజ్జిగ అసలు తినరు గొంతు డెక్కబెట్టేస్తుంది అంటారు ఉప్పేసుకోవాలి అలాంటి వాళ్ళంతే దీన్ని పద్ధతులు మార్చుకోదలుచుకుంటే ఇలా చేయొచ్చు ఒక ఏజ్ దాటాక పెరుగు తినకపోవటమే మంచిది ఒకవేళ ఎక్కువ పెరుగు వేసుకున్న నీళ్ళు పోసుకోవాలంటారు ఆ నీళ్లు కంచాల్లో పోసుకోకుండా గిన్నెలో పోస్తే ఆ పెరుగు కనీసం ఇంకో కూరలోకో ఏ పెరుగు పచ్చడికో తర్వాత ఏదైనా మజ్జిగ్ పులుసు చేసుకోవడానికి యూజ్ అవుతుంది దాని బదులు ఒక పాలు ప్యాకెట్ తగ్గించుకుంటాం కదా తగ్గించుకుంటాము నాలుగైదు రోజులకు ఒక పాలు ప్యాకెట్ తగ్గినా మనం పొదుపు చేస్తాం అవును ఇప్పుడు ఈ పొదుపు అనేది ఇదే అదొక లాగా నెత్తి మీదకి ఎక్కించుకోకూడదు చిన్నపిల్లలలాగా చంకలో పెట్టుకోవాలి అంతే అవసరమైనప్పుడు ఎత్తుకుని అవసరం లేనప్పుడు దింపేటట్టుగా ఇది ప్రాక్టీస్లో ఉండాలన్నమాట మన నిత్యపు అలవాట్లలోనే ఉండాలి కొన్ని కొన్ని పద్ధతులు మీకు రెగ్యులర్గా ఉన్న అలవాట్లు ఏమున్నాయో వాటిలలో చిన్న చిన్న మార్పులు చేసి చూడండి తాలింపు దినుసులు సీసాలో పోసి సీసా ఎత్తిపోసేయటం ప్రతి పదార్థానికి ఇంత శనగపప్పు ఇంత మినపప్పు ఇన్నావాలు అంత తాలింపు గింజలే ఇన్నేసి పల్లీలు ఉప్మాలు ఇన్ని జీడిపప్పులు ఈ ధోరణి తగ్గించుకోండి మీరు మోతాదుగా వేసినా రుచిగా ఉంటుంది ఎక్కువ వేసినా బాగానే ఉంటుంది కానీ అన్ని పప్పులు వేయటం వల్ల ఏముంది రెండు సార్లు వేయాల్సిన వాటిని ఓసారి వేస్తుంది ఏది కప్పులతోటి ఎత్తి పోసేయద్దు ప్రతి చేతితో తీసివేయటం ప్రాక్టీస్ చేయండి చేతికి అలవాటు అవుతుంది అన్నీ అంతే ప్రతి విషయాన్ని మనం ఇలా గనక చేస్తే కొంత 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 తగ్గటం మొదలెట్టింది మనకి సరిగ్గా చేయటం అలవాటు వస్తుంది చాలా తాపీగా అండ్ స్లోగా అవసరం లేకపోతే అవి ఇవి ప దినుసులు కొనుక్కోచేది ఇవాళ రేపు అసలు హైదరాబాద్ లో వస్తువు కూర్చిపోయిన ప్రా ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది మనకి అవునంటే పురుగు వచ్చేస్తుంది ఎందుకు వస్తుందో తెలియదు ఏమి కొనుక్కొచ్చినా ఓకే ఒక కేజీ శనపప్పు కేజీ పెసరపప్పు పెసరపప్పు వారానికి ఓ రోజు వండుతాం కేజీ అవసరం లేదు మనకి హాఫ్ కేజీయే చాలు కొన్ని పప్పుల్ని లైట్గా వేయించి పెట్టుకునే ప్రాక్టీస్ ఒకటి చేయండి అప్పుడు పురుగు పట్టదు జార్స్ కూడా చాలా వరకు యూజ్ అవుతాయి ఒక నెల క్రితం చూసాను అట్లా శనగపప్పు తరచుగా పాడవుతోంది ఎందుకు పాడవుతుందో తెలియదు పెద్ద వాడకం లేదు ఏదో కిలో తీస్తే పాడైపోతుంది వేయించారు లైట్ గా చాలా కొంచెం డ్రై చేశాను అనమాట వాటిని అందులో తడి లేకుండా ఉండేటట్టుగా బాగుంది ఈ నెల ఏం పాడవాలి అన్ని చేయలేం కదా మనం పప్పులు రవ్వలు వేయించుకోగలుగుతాం బొంబాయి రవ్వ గోధుమ రవ్వ వేయించుకోగలుగుతాం తర్వాత పప్పులు కందిపప్పు శనగపప్పు పెసరపప్పు వేయించుకోగలం మినపప్పు వేయించితే బాగుంటుంది బాగోదు కదా కదా ఇంకా వాటిని ఏం చేయాలి ఫ్రీజర్లో పెట్టుకోవడం ఫ్రిడ్జ్ కనుక పెద్దది ఉంటే లేదా కొంచెం డబ్బాలు కాస్త గట్టి డబ్బాలు గాలిపోయేలాగా అట్లా ప్లాన్ చేసుకుని పెట్టుకుంటే ఇవన్నీ పొదుపులే మనం పురుగు పుచ్చిపోయింది పురుగు పట్టేసింది పడేస్తాం వాడుకోలేం పారేస్తాం ఇంకా పొదుపు ఉంది ఇది అక్కడ అన్ని చోట్ల చేసింది ఇక్కడ గంగలో దూకింది అది లేదంటే లాభం కాస్త కూబల్లోకి తీసినట్టు అయిపోతుంది వేస్ట్ కదా అంతంతా ఆలోచించి ప్లాన్ చేసి చిన్న చిన్న ఇంప్లిమెంటేషన్స్ కనుక చేస్తే మనకి లాంగ్ రన్లో తేడా కనపడుతుంది తప్పకుండా ఎలా అంటే మాములుదే తోటకూర కొంటాం పది రూపాయలు కూర తీసుకుంటాం ఐదు కట్టలు వస్తాయి అనుకో ఐదు రావట్లేదండి మూడే అంటావు ఇప్పుడు మూడే ఉన్నాయి నమ్మగారు మూడే మూడు కట్టలు చాలు ఇరవై రూపాయలకి ఏడు కట్టలు ఇస్తాడు ఏడు కట్టల కూర మనం చెయ్యం గమనించండి ప్రతి వాళ్ళకి ఫ్రిడ్జ్లో ఒకటో రెండో తోటకూర వాడిపోతాయి కొత్తిమీర చివరిది వాడిపోతుంది కరివేపాకు చివరిది వాడిపోతుంది తక్కువ తీసుకోండి సరిపడా తీసుకోండి ఒక ఇరవై రూపాయలకి రెండు ఆకుకూరలు తీసుకోండి ఇవి ఒక మూడో ఒక నాలుగు ఒకటి మూడు ఇంకోటి నాలుగు ఇస్తాయి ఓకే ఏ కూర ఎక్కువ కావాలో ఆ కూర ఎక్కువ ఎక్స్ట్రా తీసుకోండి రెండోది పప్పులోకి ఒకటి పులుసులోకి వేసుకోవచ్చు పులుసు పులుసు పెట్టుకుంటాం కదా కూరలు అవి పాలకూర పప్పులు వేసుకున్నప్పుడు మూడు కట్టలు చాలు లేదా పాలకూర కూర తీసుకున్నప్పుడు పాలకూర నాలుగు కట్టలు చాలు ఇట్లా ప్లాన్ చేసుకోండి ఫ్రిడ్జ్లో వేస్ట్ అవ్వకుండా చూడండి ఎస్ ఇది కూడా పొదుపు ఇది పొదుపు ఇది మనకు ఒక రోజులో తెలియదు ఇది చాదస్తంగా పెచ్చగా ఎవటో ఎందుకు మాట్లాడుతున్నామో తెలియనట్టుగా అనవసరమైన మాటలుగా కూడా అనిపిస్తుంది చేసి చూస్తే అర్థమవుతుంది మనకు అప్పుడే తెలుస్తుంది డిఫరెన్స్ అర్థం కాదు అవునండి కొత్తిమీర కూడా అంతే జయ పది రూపాయలకు ఇరవైకి ఇంతలా ఒక కట్ట ఒకటి ఇస్తారు మన రైతు బజార్ చూడగానే ఒక ఆగలేని ఉద్రేకం వస్తుంది అనమాట ఇరవైకి ఇంత అని అందులో సగం వేస్ట్ అవుతుంది ఐ బెట్ ప్రతి వాళ్ళతోటి ఖచ్చితంగా చివరి ఇంత పారేస్తాం కుళ్ళు మళ్ళు అయిపోతుంది అది ఇంత ఉంది కదా అని మళ్ళీ ఫ్రెష్ కొనుక్కోము ఎందుకు వచ్చాను కోలా అది ఒక కట్ట తీసుకుని ఇద్దరు పంచుకునే ప్లాన్ చేసుకో అలా కూడా చేయొచ్చు ఆలోచించండి ఇట్లా చిన్న 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 మార్పులు చేసుకుంటే గనక చాలా డిఫరెన్స్ వస్తుంది లాంగ్ రన్ లో తప్పకుండా రమ్మగారు థ్యాంక్ యూ అండి నమస్తే నమస్తే చే